హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బ్లాగ్ వచ్చేసి యాక్చువల్లీ నేను ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే మేము గిఫ్ట్ కొనడానికి అయితే ఇక్కడ మా ఇంటి దగ్గరే సీతమ్దర్లో ఎస్కేఎంఎల్ గోల్డ్ షాప్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు, గోల్డ్ అండ్ సిల్వర్ షాప్. ఇక్కడికి అయితే వచ్చేసామన్నమాట నేను, శ్రీధర్ కూడా. మంచి ఎండగా ఉంది బయట, అయితే మాత్రం చాలా ఎండలు ఉన్నాయి బాబాయ్, పెరిగిపోతున్నాయి. బయటికి రావాలంటే మేము వచ్చింది 11 గంటలకి, అలాగే వచ్చాం 11:30కి. ఇక్కడ వచ్చేసి బ్రేస్లెట్ తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాను అన్నమాట, సిల్వర్ బ్రేస్లెట్ చాలా బాగుంది. నాకైతే ఈ మోడల్ నచ్చింది. శ్రీధర్ కూడా ఇంకా వెంటనే అదే చూశారు, ఫస్ట్ చూసిందే నచ్చిందని చెప్పేసి ఇంకా అదే ఇంకా గిఫ్ట్ ప్యాక్ చేయించమని అన్నారనమాట. బాగా వచ్చింది, చూసారా, మోడల్ కూడా సూపర్గా ఉందన్నమాట. ఇంతకీ ఎవరికోసం గిఫ్ట్ తీసుకుంటున్నాం అని అనుకుంటున్నారు కదా, ఇంకా నేను చెప్పలేదు. సో నా మేకప్ ఆర్టిస్ట్ మీ అందరికీ తెలుసు, హవిష్ మేకోవర్స్ పల్లవి. సో వాళ్ళ అబ్బాయిదన్నమాట హవిష్, ది రోజు బర్త్డే, అది కూడా 5th బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. అంటే తను 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 6th ఇయర్లోకి అడుగు పెడుతున్నాడు అనమాట. కొంచెం గ్రాండ్గా అయితే చేస్తున్నారు, గాజువాకలో అనమాట. ఈవినింగ్ లైక్ 7 o'clockకి స్టార్ట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇంకా మేమైతే ఇక్కడ మార్నింగ్ గిఫ్ట్ కొనేద్దాము అని చెప్పేసి వచ్చాను. లేకపోతే ఫస్ట్ అయితే టాయ్స్ అవి చూశాను, కానీ నాకు ఎందుకో టాయ్స్ అవి అంత పెద్దగా నచ్చలేదు. పిల్లలు వాటితో ఆడుకుంటారు కానీ ఒక 2-3 డేస్కి వాళ్ళకి అది ఎరగొట్టేయడమో ఏదో చేస్తారు. అదేదో మనం కొంచెం గుర్తుండిపోయే గిఫ్ట్ అయితే బాగుంటుంది కదా అని అనిపించింది. అందుకని చెప్పేసి సిల్వర్ అయితే హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా నేను బ్రేస్లెట్ తీసేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేయించేసాను, అయిపోయింది. సింపుల్గా క్యూట్గా నాకైతే బాగా నచ్చింది. వీళ్ళ దగ్గర ఇంకా కలెక్షన్స్ అయితే ఉంటాయి పెద్దవాళ్ళకి, ఎవరికైనా కూడా గోల్డ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు నేను షేర్ చేస్తాను, ఓకేనా? సో ఇంక ఇప్పుడైతే మేము ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. బయటకు వచ్చేటప్పుడు కంపల్సరీగా సన్ గ్లాసెస్ అండ్ ఆల్సో మాస్క్ ఉంటే మాస్క్ ఇవన్నీ కూడా కవర్ చేసుకోండి బెస్ట్, లేకపోతే ఎండలో అస్సలు బయటికి రాలేము. సన్ స్క్రీన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఎక్కువ అప్లై చేసుకోండి బయట తిరిగే వాళ్ళైతే. అండ్ ఇక్కడైతే నేను ఇప్పుడు టైం లైక్ ఎంత అవుతుందో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇంక తర్వాత నేను బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. మళ్ళీ టైం చూస్తే ఇక్కడ 7:30 అయిపోయింది ఈవినింగ్. శ్రీధర్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు, తను 8కి వస్తానన్నారు. ఈ లోపు మమ్మల్ని రెడీ అయిపోయి ఉండమంటే ఇంకా పిల్లల్ని ఫస్ట్ అయితే రెడీ చేసేసానమాట. ఇగోండి వీళ్ళిద్దరూ కూడా, వీళ్ళిద్దరికీ నేను మ్యాక్సిమం ఎక్కువగా చాలామంది అడుగుతారు పిల్లల్ని ట్రెడిషనల్గా రెడీ చేస్తారు మోడర్న్గా రెడీ చేయరు ఎందుకు అని చెప్పి. ఏ అకేషన్కి ఆ తగ్గట్టుగా రెడీ చేస్తాను. బట్ ఏంటంటే వాళ్ళ జీన్స్లు టీషర్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎదుగుతున్నారు కదా పిల్లలు, సో అన్నీ టైట్ అయిపోయి చిన్నవి అయిపోయి తీసుకోవాలి. మళ్ళీ కూడా వెళ్ళి షాప్కి మ్యాక్సిమం జూడియోలో కానీ లేకపోతే మ్యాక్స్లో కానీ తీస్తాను. సో అందుకని చెప్పేసి నేను ఈ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ అయితే వేశాను. వాళ్ళిద్దరు నెక్ సెట్స్ చాలా బాగున్నాయి కదా, అవి లాంగ్ బ్యాక్ తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నానో తెలియదు. ఇక్కడ మరి ఇదిగా అరుస్తుంది ఎందుకు అనుకుంటున్నారా? అక్కకైతే ఐ షాడో కళ్ళు మూసి చూపించావు, నాకైతే చూపించలేదు, అందుకే నాకు తీయని చెప్పేసి అన్నది. అందుకని చెప్పి ఇక్కడ నేను మళ్ళీ దగ్గరికి వచ్చి తీశాను. సో హెయిర్ వచ్చేసి ఈ విధంగా పెట్టాను. తర్వాత మళ్ళీ మా రితిక వచ్చేసి పువ్వులు పెట్టుకుందనమాట, అప్పుడు పోనీటైల్ వేసేసాను నేను. సో ఇంకా వీళ్ళు రెడీ అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను. నేను వచ్చేసి సింపుల్గా రెడీ అయిపోయాను. యాక్చువల్లీ శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ క్యారీ చేయలేకపోతున్నాను ఎండల్లోని, సో హ్యాపీగా డ్రెస్ వేసుకుందామని. ఈ డ్రెస్ ఎప్పుడు తెలుసా? ఇది మేము ఫస్ట్ టైం నా బర్త్డేకి గోవాకి వెళ్ళాం, నేను శ్రీధర్ చాందిని ప్రవీణ్ అన్న వెళ్ళాం కదా, అప్పుడు నా బర్త్డేకి ఇది ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్న అవుట్ఫిట్ అనమాట. ఇప్పుడు సరిపోయింది, ఎంత హ్యాపీ అనిపించింది అంటే, అంటే మనం వెయిట్ లాస్ అయ్యి పాత బట్టలు మళ్ళీ ఫిట్ అయితే ఎలా ఉంటుంది ఆ హ్యాపీనెస్ చెప్పండి. సో నాకైతే అలానే అనిపించింది, చూస్తున్నారా అబ్బా ఎంత రిలాక్సింగ్గా అనిపించింది అంటే భలే ఉంది. సో నేనైతే ఇగోండి ఇది కోట్ మోడల్ అవుట్ఫిట్ అనమాట, బాగుంటుంది. అప్పుడు ఆర్కే కలెక్షన్స్లో 2000కో 2500కో తీసుకున్నాను అనమాట ఈ అవుట్ఫిట్. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది, అంటే మనం అప్పుడు ఎలా ఉన్నామో మళ్ళీ ఇప్పుడు అలా ఉన్నానని అనిపించింది. సో ఇంకా లేట్ చేయకుండా మీకు రేపు వీడియో ఖచ్చితంగా నా వెయిట్ లాస్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు అలాగా నేను ఏదో ఒక బిజీలో ఉండి వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు వెయిట్ లాస్ సంబంధించి, రేపు వచ్చేస్తుంది, స్టే ట్యూన్డ్, ఓకేనా? సో ఇంక ఇక్కడ అయితే ఫొటోస్ వీడియోస్ మా రీతిగా తీస్తుంది అనమాట, అలా చేయి ఇలా చేయి అని చెప్తుంది. ఇంకా శ్రీధర్ అయితే వచ్చేసారు, తనైతే రావడం 8 o'clockకి వచ్చారనమాట. మరి ఆఫీస్ కదా, సో అందుకని చెప్పి, అంటే ఉడా ఆఫీస్లో చేస్తున్నారు కదా, మళ్ళీ ఆఫీస్ అంటే ఏం జాబ్ అని అనుకుంటారు. తను ఉడా ఆఫీస్లో ట్రైనర్ కింద చేస్తున్నారు. సో తను వచ్చేసరికి 8 అయ్యింది. ఇంకా తను వచ్చి రెడీ అయ్యి మేము బయలుదేరేసరికి 8:15కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు సీతమ్మ ధర నుంచి గాజువాక వెళ్తున్నాం అనమాట, కొత్త గాజువాక.
మేము వెళ్ళేసరికి కరెక్ట్గా 9 అయింది బికాస్ ఆఫ్ ట్రాఫిక్. అమ్మ బాబా ఎంత ట్రాఫిక్ ఉందో, ఎంత ఎర్లీగా వెళ్దామన్నా ఆ రోజు ఏదో ఒక ఇంపార్టెంట్ వర్క్ వస్తుంది. అదేంటో ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడే ఏదో ఒక వర్క్ ఖచ్చితంగా ఉంటుంది శ్రీధర్కి, దానివల్ల టైంకి వెళ్ళలేకపోతాం మేము. సో ఇంకేం చేస్తాం మరి, తప్పదు. అప్పటికే మేము వెళ్ళేసరికే కేక్ కటింగ్ అంతా అయిపోయింది. జస్ట్ అలాగ లాస్ట్ ఇంకా ఫుడ్ దగ్గర కొంతమంది అయితే ఫుడ్ కూడా తినేశారు. మరి ఏం చేస్తాం, తప్పదు కదా, దూరం మాకు లాంగ్ కూడా అని తగ్గట్టు మాకు అటు సైడ్ పెద్దగా తెలియదు. మేము ఎక్కువగా ఇటు సైడే తిరుగుతాం కానీ అటు సైడ్ ఎక్కువ వెళ్ళాం కదా, లొకేషన్ కూడా మాకు తెలీదు. సో అలా అన్నీ వెతుక్కొని లొకేషన్ అంతా చూసుకొని వెళ్ళేసరికి మాకు ఆ టైం అయిందనమాట. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి న్యూ గాజువాకలో జీబీఆర్ ఫంక్షన్ హాల్ అనుకుంటాను, అంటే జీబీఆర్ కాంప్లెక్స్ అని ఉంటుందన్నమాట. సో జీబీఆర్ ఫంక్షన్ హాల్ ఇదిగోండి, హ్యాపీ బర్త్డే హవీష్ రామ్. సో ఇదే జీబీఆర్ ఫంక్షన్ హాల్, ఇందులోనే మనకి ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తారు. హవీష్ మేక్ ఓవర్స్ అంటే పల్లవి వాళ్ళ అబ్బాయి కదా, సో తన పేరు పెట్టుకుందనమాట నా మేకప్ ఆర్టిస్ట్. మ్యాక్సిమమ్ నాకు ఏ షూట్స్ అయినా ఏదైనా కూడా ఖచ్చితంగా నాకు మేకప్ కావాలి అంటే పల్లవియే చేస్తుంది. నిన్న వీడియోలో కూడా నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి, పల్లవి అక్క చేసిన మేకప్పే మీకు బాగా సూట్ అయ్యింది అని చెప్పి. ఎస్, ఆబ్వియస్లీ నాకు పల్లవి మేకప్పే బాగా సెట్ అవుతుంది. తనకి నాకు ఆ అటాచ్మెంట్, నా స్కిన్ టోన్ అదంతా తనకు తెలుసు కాబట్టి ఇంకా అలా అలవాటు అయిపోయింది అనమాట. అందుకే నేను మ్యాక్సిమం కొత్త వాళ్ళవి మేకప్ ప్రమోషన్స్ అడిగినా నేను చెయ్యను, ఎందుకంటే ఎలా చేస్తారో ఏంటో అని చెప్పి. ఇంకా తనది నాకు అలవాటు అయిపోయి నేను అందుకే మ్యాక్సిమం ఒప్పుకోను, బట్ తను నాకు కొంచెం తెలుసు కదా అని చెప్పేసి ఇంకా సరే అని చేశాను అనమాట. బట్ తంది కూడా పర్వాలేదు, బాగానే చేసింది. సో అంటే మధురవాడ దగ్గరలో వాళ్ళకి గట్టా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి నేను షేర్ చేశాను. ఎందుకంటే ఇక్కడైతే వీళ్ళు ఇంకా పిక్స్ అవి తీసుకుంటున్నారు ఈలోపు ఇంకా మమ్మల్ని. సో ఇక్కడైతే ఇంక మేము స్టేజ్ మీదకి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా లేట్ అయిపోయింది, అదే చెప్పాను పల్లవికి వదిన మీరు ముందొస్తారేమో అనుకున్నామంటే ఇంక ఇదిగో శ్రీధర్ వచ్చేసరికి ఆఫీస్ నుంచి లేట్ అయిందిరా అని చెప్పేసి అని అన్నాను. ఇంక ఇక్కడైతే మేము ఫొటోస్ అవి తీసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి నాకు వీడియో ఎవరు తీస్తున్నారు తెలుసా, శ్రీ బొటీక్ వాళ్ళ అమ్మాయి అనమాట తను తీస్తుంది. వాళ్ళు వచ్చారు, మొత్తం నాకు తెలిసిన వాళ్ళైతే శ్రీ బొటీక్ వాళ్ళు, తర్వాత ఇంకా కొంతమందిని ఇన్వైట్ చేశారు. బట్ చాలామంది అయితే రాలేకపోయారు, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కొంతమంది, అండ్ ఆల్సో కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడు సమ్మర్లో ఎవరికి బాగాలేదు కదా హెల్త్, సో అందుకని చెప్పి మీట్ అవ్వలేకపోయామన్నమాట. బట్ ఇక్కడైతే ఇంకా మన ఫొటోస్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో నా అవుట్ఫిట్ అయితే నాకు చాలామంది మెసేజెస్ చేశారు, కొంతమంది గుర్తుపట్టారనమాట, ఈ అవుట్ఫిట్ మీరు అప్పుడు గోవాలో వెళ్ళినప్పుడు వేసుకున్నారు కదా అని చెప్పేసి. ఓ మై గాడ్, అంటే ఫస్ట్ నుంచి చూస్తున్న వీడియోస్ ఇంత కరెక్ట్గా భలే గుర్తుపట్టుకున్నారే అని బట్టి అనిపించింది నాకైతే. ఇక్కడైతే ఇంక ఇదిగోండి మా వర్ష, రితిక, మధ్యలో హవీష్ అనమాట. ఇక్కడ వీరిద్దరు కపుల్, పల్లవి అండ్ వాళ్ళ హస్బెండ్ అండ్ ఇక్కడ మేమిద్దరు అనమాట. సో డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు, చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసాము. ఒక 1.5 అవర్ ఉన్నట్టున్నాం, 10:30 వరకు ఉన్నాం మేము. అలా ఫస్ట్ అయితే ఇంకా డిన్నర్ చేసేసి ఆ తర్వాత అప్పుడు రిలాక్స్డ్గా ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా అయ్యాయి అవంతా కూడా. అండ్ ఇక్కడ మేమిద్దరం కూడా ఒక సెల్ఫీ ఫోటో అది తీసుకుంటున్నాము. అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ పల్లవి అండ్ మీ హస్బెండ్కి కూడా అండ్ మీ మమ్మీ అందరూ కూడా చాలా బాగా పలకరించారు. ఆబ్వియస్లీ అందరూ నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి పెద్దగా ఇంకా చెప్పవసరం లేదు. అండ్ ఇక్కడ డిన్నర్ అయితే నిజంగా ఫుడ్ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంది. ఆ రోజు మండే కదా పడింది, సో నాన్ వెజ్ తిన్న వాళ్ళకి నాన్ వెజ్, వెజిటేరియన్ తిన్న వాళ్ళకి వెజిటేరియన్. అండ్ ఇక్కడ పిల్లలందరికీ కూడా గిఫ్ట్స్ ఇచ్చారనమాట, ప్రతి ఒక్కరికి రిటర్న్ గిఫ్ట్స్. ఇక్కడ మా పిల్లల ఆతృత ఏంటంటే వెంటనే ఓపెన్ చేసి చూసేయాలి కదా ఏం గిఫ్ట్ ఇచ్చారు ఏంటి అని చెప్పేసి. అండ్ ఇంక ఇక్కడైతే ప్లేట్లో ఫుడ్ చూస్తున్నారు కదా, ప్రాన్స్, తర్వాత చికెన్ బిర్యానీ, జాయింట్ బిర్యానీ, నెక్స్ట్ చికెన్ ఫ్రై ఉంది, తర్వాత గారెలు, కోవా పాయసం, రైతా, ఇలా వెజ్ తిన్న వాళ్ళకి అయితే పన్నీరు, ఇట్లా మొత్తం అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఎంత ఫుడ్ కావాలంటే అంత వేస్తున్నారు. నేను ఇక్కడ ఫస్ట్ అయితే పిల్లలిద్దరికీ తినిపిస్తున్నాను అనమాట, నేను కూడా టేస్ట్ చేశాను. ఆబ్వియస్లీ నేను డైట్లో ఉన్నాను కదా, సో నా డిన్నర్ అయితే నైట్ అదే ఈవినింగ్ 6:30 వచ్చేస్తుంది సలాడ్, అది నేను తినేసాను. ఇంక ఇక్కడైతే వీళ్ళిద్దరికీ కూడా ఫీడ్ చేసేస్తున్నాను. మ్యాక్సిమం బయటకు వెళ్ళేటప్పుడు నేనే తినిపిస్తాను, సరిగ్గా తినారు కదా పిల్లలు, అందుకని చెప్పి నేనే మా పిల్లలకి ఇంట్లో ఉన్నా బయట ఉన్నా నేనే తినిపిస్తాను అనమాట. అండ్ ఇక్కడ ఇంకా ఉంది, అప్పటికే జనాలు చాలామంది వెళ్ళిపోయారు, ఇంకా పల్లవి వచ్చింది, ఇంక ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. ఫుడ్ మాత్రం నిజంగా చాలా టేస్టీగా ఉందిరా, సూపర్గా ఉంది, అన్నీ కూడా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరాయి, టేస్ట్ బాగా నచ్చింది. అండ్ ఇంక ఇక్కడ పల్లవిని ఎప్పుడు మీరు వీడియోస్లో నా దాంట్లో కొంచెం కొంచమే చూసే ఉంటారు, బట్ ఇలా తను సారీ కట్టుకొని ట్రెడిషనల్గా రెడీ అవ్వడం అదంతా ఇందులోనే చూసుంటారు. అండ్ మెయిన్ పార్ట్ మీ అందరికీ రోల్ ఇక్కడ స్టోరీస్ బై ఫోటోపీడియా రామ్ గారు వాళ్ళ టీం అనమాట, వాళ్ళే ఇక్కడ వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ హాయ్ చెప్తున్నారు.
సో వాళ్ళే చేస్తున్నారనమాట ఇదంతా కూడా. ఇంకా మన బ్లాగ్లో కూడా షేర్ చేశాను నేను వాళ్ళని. సో ఇంకా రచ్చ మామూలుగా ఉండదు, ఎందుకంటే అందరూ మేము వర్క్ చేసేవాళ్ళమే కదా. సో అందుకని చెప్పేసి బాగా మాట్లాడాము. అండ్ ఇక్కడ నేను మల్లెపూలు పెట్టుకున్నాను, మా రితిక వచ్చేసి కనకాంబరాలు పెట్టుకుంది. మమ్మీ నిన్న గార్డెన్లో అవి దండ కట్టేసి మాకు ఇచ్చారు కదా, మాల కట్టేసి. ఎలాగో ఈరోజు ఫంక్షన్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా పెట్టేసుకున్నాం. మా వర్ష అయితే పువ్వులు పెట్టుకొని అనేసింది, అందుకే ఇంక మేమిద్దరమే పెట్టుకున్నాం. అండ్ ఇంక ఇక్కడ స్టేజ్ మీద డ్యాన్స్లు వేశారు, అబ్బా భలే వేశారు తెలుసా, చూసారా బర్త్డే బాయ్ వేసేస్తున్నాడు. అండ్ ఇక్కడ వాళ్ళ బాబాయ్ వీళ్ళందరూ అనమాట, పిల్లలు అందరూ వేశారు. డీజే టిల్లు సాంగ్ అవుతుంది ఇక్కడ, నేను పెట్టలేదు మ్యూజిక్ కాపీరైట్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా. బట్ అంతా కూడా చాలా బాగా అయ్యింది, ఎంటర్టైన్మెంట్ అయితే మామూలుగా చేయలేదు, సూపర్గా మంచి టైం పాస్ అయిపోయింది. ఇంకా చూస్తే టైం అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్స్ ఉన్నాయి, అదే హాలిడేస్ అనుకోండి పర్లేదు ఎంతసేపు ఉన్నా. అండ్ ఇదిగోండి ఇక్కడ పిల్లల గ్యాంగ్, పిల్లలు కూడా వేస్తున్నారు. మా పిల్లలు వెళ్ళి వేయమంటే వాళ్ళు కొంచెం షై ఫీలింగ్ ఉండి మేము వెళ్ళాం మమ్మీ అన్నారు, లేకపోతే వర్షరీతిగా వాళ్ళు కూడా స్టేజ్ మీదకి వెళ్ళి వెయ్యండి అంట వద్దు అని చెప్పేసి అన్నారు. సరే ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం బలవంతం పెట్టుకూడదు కదా అని చెప్పేసి ఇంక మేము చూస్తున్నాం అన్నమాట ఇక్కడ. సో మీరందరూ కూడా ఒకసారి హవిష్కి హ్యాపీ బర్త్డే చెప్పేసి మీ బ్లెస్సింగ్స్ కూడా ఖచ్చితంగా ఇచ్చేసేయండి, ఓకేనా. సో ఇంక ఇక్కడ లాస్ట్ మ్యాక్సిమం ఫ్యామిలీ అండ్ బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు తప్ప మిగతా అందరూ కూడా వచ్చి వెళ్ళిపోయారు. అప్పటికే ఆల్మోస్ట్ టైం 10 అయిపోయింది, ఇంకా మేము కూడా కాసేపు టైం స్పెండ్ చేద్దాము అని చెప్పేసి ఇక్కడైతే మేము అలా డ్యాన్స్లు వేస్తున్నారు కదా, మంచిగా బాగుంటుంది కదా అని చెప్పేసి చూస్తున్నాం అన్నమాట. అండ్ ఇంక ఇక్కడైతే పల్లవి అండ్ వాళ్ళ మమ్మీ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు, మేము కూడా మంచిగా ఫొటోస్ తీసుకున్నాం, మీకు లాస్ట్లో నేను పోస్ట్ చేస్తాను చూడండి. సో ఆంటీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట, సో మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఆంటీ కానీ, లేకపోతే పల్లవి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ మరిదులు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. మేము ఇంటికి వచ్చేసాక ముందు ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా స్కిన్ కేర్ చేసేసుకోవాలి, పింపుల్ వచ్చింది లైట్గా నాకు చూస్తున్నారు కదా, సో అంటే ఓవర్ హీట్ అయింది బాడీ అని చెప్పి ఇంకా కూల్ వస్తువులు తీసుకోవాలి. ఆబ్వియస్లీ ఓవర్ హీట్ అవ్వడానికి మ్యాంగోస్ తింటున్నాను అనమాట, అందుకనే తగ్గించాలి. కానీ అవ్వదే, మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం, సమ్మర్లో వచ్చేవి మెయిన్ ఇష్టపడేవి కూడా మ్యాంగోసే, అవి కంట్రోల్ చేసుకోవడం కష్టం. ఆఖరికి వాటర్లో వేసి ఉంచి తింటాము, అయినా కూడా వస్తుంటే బట్ తప్పదు అంతే కదా. మీరు కూడా అంతేనా, మ్యాంగోస్ ఇష్టం ఉంటుంది కానీ వేడి చేస్తుంది అంటారు, తర్వాత పింపుల్స్ వస్తాయి అంటారు, వెయిట్ అవుతామంటారు, కానీ అవన్నీ పట్టించుకోవద్దు, సీజనల్ ఫుడ్స్ మాత్రం తినేయండి అంతే. సో ఫైనల్లీ ఇప్పుడు టైం కరెక్ట్గా 11:00 అయిందనమాట మేము వచ్చేసరికి. అండ్ నేనైతే మంచిగా స్కిన్ కేర్ కంప్లీట్ అయిపోయింది, ఫేస్ వాష్ అది చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ నాకు లైట్గా పింపుల్స్ అయితే వస్తున్నాయి, సో వీటికి నేను ఆయింట్మెంట్ అప్లై చేసేసుకోవాలి. అండ్ ఇంకా పడుకుని పోవడమే, రేపు మార్నింగ్ స్కూల్ ఉంది పిల్లలకి. సో ఇంకా యాజ్ యూజువల్గా డే అయితే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఈరోజు అయితే నేను ఈవినింగ్ నుంచి నైట్ వరకు బ్లాగ్ అయితే షేర్ చేశాను మీ అందరికీ. పల్లవి వాళ్ళ బాబు బర్త్డే చాలా బాగా జరిగింది, అందరం కలిసాము, మంచిగా ఎంజాయ్ చేసాం, మంచి టైం స్పెండ్ చేసాము, ఫుడ్ అంతా కూడా సూపర్గా ఉంది. అదనమాట ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా, నచ్చినట్టయితే తప్పకుండా మరి మీరు ఏం చేయాలి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు, పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసాయి. నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి, హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.